ఈ నెల కర్ణాటక 80 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ప్రకటన. గత ఎన్నికల్లో లేటుగా ప్రకటించి నష్టపోయినాం, ఈసారి బీఆర్ఎస్ కన్నా ముందే ప్రకటిస్తామట. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటించేందుకు రెడీ అయింది. 80 మంది అభ్యర్థులు ఈ నెలాఖరు నాటికి తొలి జాబితాను ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్లో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. పీసీసీ ఏఐసీసీ నేతలు చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఎట్టి పరిస్థితులను ఈ నెలాఖరుకు ఫస్ట్ లిస్టు వెల్లడిస్తామన్నారు. అయితే ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాల్లోనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. గత ఎన్నికలు నష్టపోయినందుకే వాస్తవంగా ఇది మంచి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంది, ఏ విధంగా గెలవాలనే దానిలో ఒక ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు పోతామని. వాస్తవంగా 80 మంది లిస్ట్ను ప్రకటించడం ఏదైతే ఉందో చాలా హర్షణీయమైన విషయం. సరే, వ్యతిరేకంగా ఉండిపోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. వాస్తవంగా ఈ యొక్క పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బెనిఫిట్ జరిగే అవకాశం అయితే బలంగా కనబడుతుంది. చూడాలి మరి ఏమైందో.